మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాలపై దర్యాప్తు కొనసాగుతోంది. 7వ రోజు కస్టడీలో ఏసీబీ అధికారులు బాలకృష్ణను విచారిస్తున్నారు. బాలకృష్ణ ఆస్తులు బినామీ అకౌంట్లపై ఆరా తీస్తున్న ఏసీబీ మరోసారి హెచ్ఎండిఏ ఆఫీసులో సోదాలు నిర్వహించింది. 2021 నుండి 2023 వరకు హెచ్ఎండిఏలో డైరెక్టర్గా ఉన్న సమయంలో ఇచ్చిన అనుమతులపై ఆరా తీస్తోంది. అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టిన పెట్టుబడులపై కూడా కూపిలాగుతోంది. సోదాల్లో బయటపడ్డ ఫైల్స్ ఆధారంగా డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు అధికారులు. అయితే బాలకృష్ణకు భారీగా బినామీ ఆస్తులు గుర్తించారు. ఈ మేరకు బినామీల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇక రేపటితో శివ బాలకృష్ణ 8 రోజుల రిమాండ్ పూర్తి కానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రానా ప్రతాప్ అందిస్తారు. డైరెక్టర్గా రేరా సెక్రటరీగా పనిచేసినటువంటి శివ బాలకృష్ణ అక్రమ ఆస్తుల కేసులో ఏసీపీకి తీగలాగితే డొంక కదులుతున్నట్టుగా రోజుకొక కొత్త కోణం అనేది బయటపడుతుంది. వారు ఏసీపీ అధికారులు అనేక కోణాల్లో కూడా విచారణ చేస్తున్నప్పటికీ కానీ ఇప్పటికే 100 ఫైల్స్ కూడా వారు గుర్తించారు. దాంతోపాటు అక్రమాస్తులు కూడా గుర్తించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ రైడ్స్లోనే ఏకంగా బంగారం కానీ, చీరలు కానీ, వాచ్లు కానీ, డబ్బులు కానీ కోట్లాది రూపాయలు కూడా దొరికినటువంటి నేపథ్యము. ప్రస్తుతం గత 8-6 రోజుల నుంచి కూడా శివ బాలకృష్ణని అనేక కోణాల్లో కూడా కస్టడీలోకి తీసుకొని ఆయన్ని ఏసీబీ కార్యాలయంలో విచారిస్తున్నారు. దాంతోపాటు నిన్న ఆదిత్య కంపెనీ అలాగే ఫీనిక్స్ లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయో ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన విషయంలో కోట్లాది రూపాయలకు లాభం చేకూర్చేలా కూడా ఆయన వ్యవహరించారు. దాదాపు ఈ 2 కంపెనీలకు ఒక్కొక్క దానికి 1000 కోట్ల రూపాయలకు లబ్ధి చేకూర్చేలా కూడా వారి ఫైల్స్ని క్లియర్ చేశారంటూ కూడా నిన్న ఏసీపీ అధికారులు వారి దర్యాప్తులో తేటతల్లమైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు కస్టడీలో ఉన్నటువంటి శివ బాలకృష్ణకు సంబంధించిన విషయంలో ఇప్పటికే వారి బినామీలు కానీ అలాగే బంధువుల దీంట్లో నుంచి దాదాపు 130 ఎకరాల దాకా కూడా ఆ ల్యాండ్ని వీరు కొనుగోలు చేసినట్టుగా గుర్తించినటువంటి నేపథ్యపడితే ఆ ల్యాండ్ కొనుగోలుకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని దాన్ని కూడా ఏసీపీ అధికారులు అతన్ని ప్రశ్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఏసీపీ అధికారులు మన ప్రస్తుతం చూసినటువంటి హెచ్ఎండిఏ కార్యాలయానికి నిన్న వచ్చారు. భారీ ఎత్తున కూడా వారికి దొరికినటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా తీసుకుని వచ్చారు. దాంతోపాటు ఎలక్షన్ రాకముందు ఇక మరి 2-3 రోజుల్లో ఎలక్షన్ రాబోతున్న నేపథ్యంలో ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కొన్ని ఫైల్స్ క్లియర్ చేయకూడదనే ఉద్దేశంతో వెంటనే ఎలక్షన్ ముందు దాదాపు 100కు పైగా ఫైల్స్ని కూడా శివ బాలకృష్ణ క్లియర్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. కొంతమంది అధికారులు హెచ్ఎండిలో పనిచేసినటువంటి వారు ఎవరవుతున్నారో వారిని ప్రలోభ పెట్టారు. కొంతమందికి ఒత్తిళ్లకు గురిచేసి ఈ ఫైల్స్ని వెంటనే క్లియర్ చేయడానికి అన్ని డాక్యుమెంటేషన్ తొందరగా చేయమనేసి కూడా ఆయన ఒత్తిడి చేసి ఆ ఫైల్స్ అంతా కూడా క్లియర్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ ఫైల్స్ ద్వారానే చాలా దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా ఈ అనుమతులు ఇచ్చినట్టుగా అధికారులు గుర్తించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇలా ఫైల్స్ క్లియర్ చేసినందుకు ఆయనకి భారీ ఎత్తున కూడా ముడుపులు ముట్టినట్టుగా అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే లాకర్లో దొరికినటువంటి డాక్యుమెంట్స్ కానీ, డబ్బు కానీ, బంగారం కానీ, అలాగే చీరలు కానీ, వాచ్లు కానీ, అలాగే బినామీలు పేరు మీద ఉన్నటువంటి అవి కానీ ఇప్పుడు అన్నీ కూడా తీసుకున్నారు. దాంతోపాటు కొంతమంది శివ బాలకృష్ణ బాధితులు ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ని బేస్ చేసుకొని కూడా ఇప్పటికే ఏసీపీ అధికారులు అనేక కోణాల్లో కూడా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా నార్సింగు, పుప్పాలు కూడా ఈ 2 ప్రదేశాల్లోనూ దాదాపు ఒక్కొక్క దానికి 1000 కోట్ల రూపాయల దాకా కూడా అనుమతులు గ్రాంట్ చేశారనేది కూడా శివ బాలకృష్ణ పైన ఆరోపణలు వచ్చాయి. అవన్నీ కూడా నిజమని కూడా ఏసీపీ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఆయన తొత్తుగా వ్యవహరించడం, బడా నిర్మాణ సంస్థలు ఏవైతున్నాయో అవన్నిటికీ కూడా అప్పట్లో ఆయన అక్రమంగా కూడా అనుమతులు ఇచ్చారు. దాని ద్వారా కూడా భారీ స్థాయిలో ఆయన లాభపడ్డారనేసి కూడా ఏసీపీ అధికారులు ఈ యొక్క విచారణలో గుర్తించినటువంటి నేపథ్యంతో కనపడుతుంది. ఇప్పటికే ఇటు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బడా కంపెనీలు వాళ్ళందరినీ కూడా ఏసీపీ అధికారులు ఒక్కొక్కరిని పిలిపించి మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు రెరా సెక్రటరీగా గాను, హెచ్ఎండి అధికారిగా కానీ, ప్లానింగ్ అధికారిగా ఉన్నప్పుడు కానీ శివ బాలకృష్ణతో అత్యంత సన్నిహితంగా వెలిగినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులకు కూడా ఏసీపీ అధికారులు ఫోన్లు చేశారు. వారి నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా ఇప్పటికే సేకరించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు
మాట వారిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంతో తరచుగా అప్పట్లో ఫోన్లు ఎవరు మాట్లాడరు, ఎక్కువగా ఏ యొక్క బడా కంపెనీలు వచ్చి ఈ యొక్క పర్మిషన్స్ విషయంలో ఆయనతో డిస్కస్ చేశారన్న తరపు కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ లాగినట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఎటు చూసుకున్నా మాత్రం ఖచ్చితంగా శివ బాలకృష్ణ ఒక్కడే ఇంత భారీ స్థాయిలో అక్రమాస్తులు కూడా పెట్టుకున్న నేపథ్యంలో అతనికి సహకరించినటువంటి బడాబాబులు కానీ, బడా అధికారులు కానీ, బడా నేతలు ఎవరవుతున్నారో వారు ఇంకా పెద్ద ఎత్తున కూడా లాభపడి ఉంటారనేది కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తింపించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇటు పుప్పాల కూడా కానీ, నార్సింగ్ కానీ, శంకరపల్లి పరిసర ప్రాంతంలో, శంషాబాద్ కానీ, సంగారెడ్డి కానీ, మెదక్ కానీ, ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కడైతే రియల్ భూమి ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ కూడా ఆరోపణలు వచ్చి అధికారులకి, అలాగే అప్పట్లో పనిచేసినటువంటి నాయకులు కూడా ఆయన తొత్తుగా వ్యవహరించాడు. దీనివల్ల వారు లాభపడంతో పాటు ఈయన కూడా భారీ స్థాయిలో లాభపడ్డాడనేది కూడా అతనికి వచ్చినటువంటి ఏసీపీ అధికారులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వారు వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు కూడా బయటపెట్టడానికి ఏసీపీ అధికారులు అనేక కోణాల్లో కూడా విచారించి ఆ సాక్ష్యాధారాలు కూడా సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటికే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పటికే సోమేష్ కుమార్ పైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సోమేష్ కుమార్ కూడా శివబాలకృష్ణ భారీ స్థాయిలో కూడా సహకరించాడు. సోమేష్ కుమారు ఏ ఫైల్స్ పంపించినా శివబాలకృష్ణ క్లియరెన్స్ చేశాడనేది కూడా అభియోగాలు ఉన్నాయి. దాని ద్వారా సోమేష్ కుమార్ లాభపడ్డాడు, అలాగే శివబాలకృష్ణ కూడా లాభపడ్డాడు అనేది కూడా అనేక ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో ఆ కోణంలో కూడా ఏసీపీ అధికారులు దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది.